పలమనేరు అనగానే మీ కుటుంబం మీ పేరే గుర్తొస్తా సహజంగా. కానీ మీరు గత ఎన్నికల్లో అంతకుముందు ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయని గౌడ మీద ఓడిపోవాల్సి వచ్చింది. ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు ఈ ఐదేళ్లలో? ఆ ఎమ్మెల్యే పనితీరు ఎవరిని అడిగినా చెప్తారు. నియోజకవర్గంలో ఏ ఓటర్ని అడిగినా ఎమ్మెల్యే ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా మాట్లాడతాడు, అసలు ఏ రకంగా ఆయన బిహేవియర్ ఉంది, అతని వ్యవహార శైలి కానీ అతను చేసే పనులు కానీ క్లియర్ కట్గా ఏ రకంగా ఉందనేది ఏ ఓటర్ని అడిగినా కూడా ఈరోజు చెప్తారు ఆ నియోజకవర్గంలో. దానివల్లనే ఈరోజు ఎక్కువ మంది నన్ను తలుచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ గ్యాప్ కూడా భగవంతుడు నాకు ఇచ్చింది మేలేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కంటిన్యూగా గెలుస్తూ వచ్చినప్పుడు మనకు కూడా తెలీదు, కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మనుషుల విలువ ఉండేటప్పుడు ఇప్పుడు మనుషుల విలువ తెలియదు, కానీ మనుషులు లేనప్పుడు ఆ విలువ తెలుస్తుంది. కాబట్టి అది కూడా నాకు మంచి జరిగిందేమో అనిపిస్తుంది. ఈసారి నేను ఎమ్మెల్యేగా గెలిచిండా ఆ నియోజకవర్గానికి నేను చేసింది ఏది కూడా ఏమీ ఉండే కాకపోతే ఆ విలువన్నా కనీసం తెలిసే పరిస్థితి కలిగింది అన్నమాట. పొగనూరు గొడవల కేసులో మీ మీద కూడా కేసు నమోదైంది? ఉన్నాయి, రెండు కేసులు ఉన్నాయి. ఆ నాన్ అవైలబుల్ కేసులు ఉన్నాయి, 307 ఉన్నాయి, ఆర్మ్స్ యాక్ట్ కూడా దానిపైన ఉన్నాయి. పొగనూరు కేసులో చాలా మంది అబ్స్కాండ్ అయ్యారు కొద్ది రోజులు. మీరు కూడా అబ్స్కాండ్ అయ్యాను కదా, నాకు 2.5 మంత్స్ బెయిల్ రాలేదు. 2.5 మంత్స్ 2.5 మంత్స్ కాల్ చేసి సరెండర్ అవుతానని మా పార్టీ అధ్యక్షులకు చెప్పాను. ఇమీడియట్ గా నేను సరెండర్ అవుతానంటే వద్దన్నారు. ఓ, నువ్వు సరెండర్ కావాల్సిన పని లేదు, నువ్వేం తప్పు చేసావు, నువ్వు సరెండర్ కావద్దు అన్నాడు. ఇప్పుడు కొంతమంది లేకపోతే స్ట్రైట్ అవే నేను సరెండర్ కావాలనే అనుకున్నాను. అందరం కూడా కలిసి ఎవరిపైనైతే కేసులు పెట్టారో ఒకేసారి మూకుమ్ముడిగా సరెండర్ కావాలనుకున్నాను. చిత్తూరు జిల్లాలో పర్టికులర్గా పోలీసుల తీరుపైన మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు పదే పదే విమర్శలు చేశారు.